కొండపల్లిలో జరిగిన జరుగుతున్న మైనింగ్ గురించి నీకు ఏం తెలుసు? పిచ్చి పట్టిన వాడిలా ఏదేదో మాట్లాడుతున్నావు. పట్టాభి పనికి మాలిన డిగ్రీ పట్టాలు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం? కొంచెం సంస్కారం కూడా ఉండాలి. ముందు అది నేర్చుకో. మీ తెలుగుదేశం హాయంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎన్ని ఇచ్చారో తెలుసుకో. ఇప్పుడు మా నాయకులు వసంత కృష్ణ ప్రసాద్ 30,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి పక్కా గృహాల నిర్మాణం చేపడుతున్నారు. ఇలానే పనికి మాలిన ఆరోపణలు చేస్తే ఉమాకి పట్టిన గతే నీకు పడుతుంది. కొలగంగు రాణి కొండపల్లి వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు. కాబట్టి దాని గురించి నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ కానీ అఫిడవిట్స్ కానీ అన్ని కూడా తప్పే. నువ్వు ఆ ఇష్యూ నీకు కూడా తెలుసు మాకు. కాబట్టి నువ్వేంటాడు కొండపల్లి రా, ఒకసారి రా, వస్తే నీకు ఆ కోరి ప్రాంతం అంతా కూడా చూపిస్తాము. నిజాయితీగా నిజాలు బయటకు వస్తాయి. నిజనిద్దారు కాబట్టి నువ్వేడు ఎందుకు? అందరం మేమే అంటున్నాం ఆ మాట. మా ఎమ్మెల్యే గారే అంటున్నారు ఆళ్ళు వీళ్ళ చేత ఎందుకు మేమందరం వస్తాం రా శుభ్రంగా చూద్దూ. కానీ ఇళ్ల పట్టాల గురించి ఒక అంశం తెచ్చావు. ఇళ్ల పట్టాల గురించి గతంలో మీ దేవులైన ఉమా గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు 60 మంది ఇళ్ల పట్టాలు నివాస యోగ్యమే కాదండి రామచంద్రం అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడిగితే అప్పుడు మళ్ళీ ఇళ్ల పట్టాలను తెప్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి ఆ 20 పట్టాలు పాపం చాలా వాళ్ళకి ఇళ్లలోకి భీములు వేసుకుంటా కూడా లేదు. అంత కొండ ప్రాంతంలో 60 మంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చేసాడు. అంటే వాళ్ళు ఎక్కడైనా బ్రతికేస్తారు, గుడిసెలు వేసుకొని బ్రతుకుతారని చెప్పేసి అలాంటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం 60 పట్టాలను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి మళ్ళీ 60 మందికి కూడా ఇప్పుడు ఇచ్చే జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించి ఉన్నటువంటి మంచి మనసున్న నాయకుడు మా కృష్ణప్రసాద్ అన్న. ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు మైలవరం నియోజకవర్గం గురించి? నువ్వు రారాదు ఒకసారి చూద్దూ కానీ కొండపల్లి ప్రాంతంలో ఏం జరుగుతుంది. మైలవరంలో లైసిన్ దగ్గర నుంచి 24 గంటలు పేద ప్రజలకు అండదండగా లైసిన్ దగ్గర నుంచి ఎవరికి ఏ కష్టం ఉందో తెలుసుకుంటూ నియోజకవర్గం మొత్తం కూడాను తిరిగి వారి సమస్యల పట్ల ఇది చేస్తున్నటువంటి నాయకుడి గురించి మాట్లాడటానికి నీకు అసలు నోరు ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. పట్టాభి ప్లేస్లో బ్రాకెట్లో ఒక పేరు ఉంటుంది, అది మేము సంస్కారం, మా సంస్కారం ఉంది, మేము చదువుకున్నాం. నీకు అసలు చదువుకున్నా కానీ ఎంఏ బీఈడీలు ఎంటెక్లు చేసినా కానీ చదువు సంస్కారం లేదనుకుంటున్నాను. చదువుకు మించింది సంస్కారం నేర్పాలి. అంతేగాని నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి గౌరవప్రదంగా గెలిచారు ఆయన. శాసనసభ్యులుగా గెలిచి ఎన్నికై నీకు లాగా దొడ్డిదారులు వచ్చి వెనకాల కూర్చొని మాట్లాడరు ఎప్పుడు కూడా. ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండాలి. కానీ ఏం చదువుకుని ఏం లాభం? సంస్కారం లేదుగా మీకు. మా నాయకుడు నేర్పిన సంస్కారం మాకుంది కాబట్టి ఆ బ్రాకెట్లో మేము ఆ పేరు నీకు పెడతలేదు. నువ్వే నిర్ణయించుకో. పట్టాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మా మైలవరం నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ప్రజలు గుణపాఠం ఇప్పటికే చెప్పారు, అయినా నీకు సిగ్గుసేరం కూడా లేదు, కొంచెం కూడా లేకుండా మళ్ళీ మా సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ఎందుకు? మీ దగ్గర ఉన్న నిజాలు అయితే ప్రూవ్ చేయొచ్చు కదా. ఇంకెందుకు మాట్లాడతారు అలాంటప్పుడు? నీకు కూడా ఉమాగారికి పట్టిన గతే పట్టిద్దని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండకపోతే మర్యాదగా ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం.